హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీ లో విడుదలైన వీ కెన్ బి హీరోస్ అని సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లైన్ కి వస్తే ఈ ప్రపంచానికైనా అందులో ప్రతికి మనుషులకైనా ఎలాంటి సమస్య వచ్చినా వాటిని తీర్చడానికి కొంతమంది అవసరమైన సూపర్ హీరోస్ ఉన్నారు బట్ సడన్ గా ఒకరోజు ఎవరో ఎక్స్పెక్ట్ చేయనట్టు భూమిని ఏలియన్స్ ఆక్రమిస్తాయి అప్పటికి మానవ జాతి మొత్తం తమ సూపర్ హీరోస్ వాళ్ళని కాపాడుతారని నమ్మకంతో ఉంటారు కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ యుద్ధంలో ఓడిపోవడంతో ఇప్పుడు భూమిని కాపాడాల్సిన బాధ్యత ఆ సూపర్ హీరోస్ పిల్లలపై వచ్చి పడుతుంది ఇంత చిన్న వయసులో వాళ్ళ ఏలియన్స్ ని ఓడించి భూమిని ఇంకా తమ పేరెంట్స్ ని కాపాడుకుని మేము కూడా హీరోసే అని నిరూపించుకోగలుగుతారా లేదా అనే దాన్ని లాస్ట్ లో ఒక అందమైన సోషల్ మెసేజ్ తో చూపించేది వీ క్యాన్ బి హీరోస్ అనే ఈ మూవీ వే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించుంటుంది వీడియో ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మిస్సీ అనే అమ్మాయి మా ప్రపంచాన్ని కాపాడడానికి ఓ పెద్ద సూపర్ హీరో టీమ్ ఉంది ఇంతవరకు వాళ్ళు వాళ్ళ ఒక్కసారి కూడా ఓటమిని ఎదుర్కోలేదు సమస్య ఎలాంటిదైనా ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి మమ్మల్ని కాపాడుతారు అలాంటి సూపర్ హీరోస్ దొరికినందుకు అవుతున్నామని చెప్తుంది ఇప్పుడు మనకి మిరాకల్ మ్యాన్ అనే ఒక సూపర్ హీరోని చూపిస్తారు అతని దగ్గరికి టెక్నో అనే ఇంకో అతను వచ్చి స్పేస్ లో ఏదో ఒక శాటిలైట్ తో సిగ్నల్ కోల్పోయామంట వెళ్లి దానికి ఏమైందో చూడని మిరాకల్ మ్యాన్ ని పంపిస్తాడు అతను కూడా ఎగురుకుంటూ వెళ్లి ఆ శాటిలైట్ ని కనిపెట్టాక చూస్తే దాన్ని ఎవరో తో షూట్ చేసేసినట్టు ముక్కలు అయిపోయి ఉంటుంది ఎవరది చేస్తుంటారా అని ఆలోచిస్తూ మిరాకల్ మ్యాన్ తిరిగితే వెనక ఒక ఏలియన్ స్పేస్షిప్ ఉంటుంది దాంతో అతను సీరియస్ అవ్వకుండా పాపం వీళ్ళకి నా గురించి తెలియదు అనుకుంటా అందుకే వచ్చి ఇరుక్కున్నారు సరే ఫ్యాన్స్ కి చూపించడానికి మొమెంటోగా ఒక సెల్ఫీ తీసుకుని పనిలోకి దిగుదామని ఫోటో తీస్తుంటే ఫ్రేమ్ మధ్యలో ఇంకెవరో పాస్ అవుతారు ఎవట్రా అది డిస్టర్బ్ చేస్తుందని మిరాకల్ మ్యాన్ వెనక్కి తిరిగితే అక్కడ అలాంటివి కొన్ని వేల స్పేస్షిప్స్ ఉంటాయి ఇంతసేపు జాలీగా ఉన్న ఈ సూపర్ హీరోకి ఇప్పుడే పరిస్థితి అతను ఊహించిన దాని కన్నా చాలా పెద్దదని అర్థమవుతుంది

మిస్సీ తల కొట్టుకుంటూ ఇదేమన్నా కొత్త రెసిపీ అని అడుగుతుంది తరువాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు న్యూస్ లో గాయపడ్డ మిరాకల్మాన్ ని స్ట్రెచ్చర్ లో తీసుకువెళ్లడం చూపిస్తారు మిస్సీ షాక్ అయి అతను మిరాకల్ మాన్ కదా అతనికి ఏమైంది నానా అని అడిగినప్పుడు మార్కస్ వెంటనే టీవీ ఆఫ్ చేసి అదేం లేదమ్మా అదేదో ట్రైనింగ్ సెషన్ అని చెప్పి కవర్ చేస్తాడు యాక్చువల్లీ ఇక్కడే మనకి మిస్సీ తండ్రి మార్కస్ కూడా ఒకప్పటి సూపర్ హీరో అని తెలుస్తుంది తన అతన్ని చూసి మీరు నాకు చేసిన ప్రామిస్ గుర్తుంది కదా నానా మళ్ళీ సూపర్ హీరోగా సర్వీస్ చేస్తానని మాత్రం వెళ్ళకండి నాకిప్పుడు మీరు మాత్రమే ఉన్నారని చెప్పినప్పుడు హా గుర్తుందిరా తల్లి నేను పనికి వెళ్ళాక ఆఫీస్ వదిలి బయటికి వెళ్ళను కంగారు పడుకుని మార్గస్ తన దగ్గర చెప్తాడు ఆ తరువాత మెస్సీని స్కూల్లో డ్రాప్ చేసి నుంచి గా తన ఆఫీస్ కి బయల్తాడు ఇదే సూపర్ హీరోస్ హెడ్క్వార్టర్స్ క్వార్టర్స్ ఇక్కడ నుంచే ప్రతి సూపర్ హీరో కి ఏం చేయాలో ఆర్డర్స్ పాస్ చేస్తారు సూపర్ హీరో గా రిటైర్ అయిన తరువాత మార్కస్ ఇక్కడే ప్రస్తుతం ఒక ఎంప్లాయీ గా పనిచేస్తున్నాడు యాక్చువల్లీ ఈ హెడ్ క్వార్టర్స్ లోకి వెహికల్స్ ఏం అలౌ చేయరు ఎంప్లాయీస్ గేట్ నుంచి లోపలికి బస్ లోనే ఈమె పేరు మిస్ గ్రాండా హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఛార్జ్ గ్రాండా తన టీం దగ్గర ఆ స్పేస్ షిప్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి షార్క్ బాయ్ ఇంకా ని పంపించమని చెప్తుంది కానీ మార్కస్ తనని ఆపి ఇది ఇద్దరు చేయగలిగే పని కాదు కావాలంటే చూడండి రేడార్ యాక్సెస్ తో ఆ చోటు మొత్తం స్కాన్ చేసి చూపిస్తాడు అయినా వీళ్ళు ఎంత జూమ్ అవుట్ చేసినా చుట్టూ షిప్స్ మాత్రమే కనిపిస్తాయి కనుక గ్రాండా వీళ్ళ టీం మొత్తాన్ని ఈ మిషన్ లో ఇన్వాల్వ్ అవ్వమని ఆర్డర్ చేస్తుంది దాంతో వెంటనే పనిలోకి దిగుతారు మార్కస్ కూడా తన సీట్ కి వెళ్తాడు అప్పుడు గ్రాండా అతన్ని చూసి ఎందుకు వెళ్లి కూర్చుంటున్నా నేను టీం మొత్తం వెళ్ళాలని ఆర్డర్ చేశా అందులో నువ్వు కూడా ఉన్నావు త్వరగా రెడీ అవ్వని చెప్పినప్పుడు మార్కస్ నా వల్ల కూతురికి చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేయనని చెప్తాడు అది విన్న గ్రాండా టెన్షన్ అయి ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు నీకు ఆ ప్రామిస్ ముఖ్యమనిపిస్తుందా ఒకవేళ ఆ ఏలియన్స్ ని అంతం చేయకపోతే అప్పుడు మనుషులందరితో పాటు నీ కూతురి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఆలోచించు నీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు మళ్లీ నువ్వు సూపర్ హీరోస్ టీమ్ లో రీజాయిన్ చేయాల్సిన సమయం వచ్చేసిందని తన చెప్పడంతో బాగా ఆలోచించిన మార్కర్స్ కూడా సరే అని వెపన్ తీసుకుని రెడీ అవుతాడు స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటున్నప్పుడు తనని కి చెందిన ఏజెంట్స్ కొందరు ఆడుకుంటున్న హీరోయిన పాటు రమ్మని తీసుకువెళ్తారు ఏలియన్స్ తో ఫైట్ చేసేటప్పుడు సూపర్ హీరోస్ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచిస్తూ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళ పిల్లలందరినీ ఇలా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఒక సేఫ్ అయిన లాకర్ రూమ్ లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు బట్ మిస్సీ తన ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటుంది అప్పుడు మిస్ గ్రాండా లోపలికి ఎంట్రీ ఇచ్చి మీ పేరెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇలా డోర్ క్లోజ్ అయ్యిందో లేదో వెంటనే నూడిల్స్ అనే ఒక అబ్బాయి తన తలని నిజమైన నూడిల్స్ లో సాక తీసి బయట సౌండ్ ని పట్టి గ్రాండా వెళ్లిపోయిందని చెప్తాడు అది విన్న పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ సూపర్ పవర్స్ తో ఆడుకోవడం మొదలు పెడతారు కానీ ఇక్కడ వాళ్ళందరినీ చూస్తున్న మిస్సీ మాత్రం కొద్దిగా డిసపాయింట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ మిస్సీకి ఎలాంటి సూపర్ పవర్స్ లేవు తనలా సైలెంట్ గా ఉండడం చూసి వీల్ చైర్ లో ఉన్న ఒక అబ్బాయి మిస్సీ దగ్గరికి వచ్చి నా పేరు వీల్స్ అని అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు వీల్స్ నడవలేకపోయినా చాలా ఇంటెలిజెంట్ అది మాత్రం కాదు అతని సూపర్ పవర్ కూడా అతని తెలివే మిస్సీ తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాక అతను అక్కడున్న మిగతా పిల్లల గురించి తనకి చెప్పడం మొదలు పెడతాడు తన పేరు ఓజో తనకి మాటలు రావు ఎప్పుడో తన ఐప్యాడ్ లో ఏదో ఒకటి డ్రా చేస్తుంటుంది అయినా అవి మనకి అర్థం కాదని చెప్పినప్పుడు అలాగా నేను అవి చూడొచ్చు అని మిస్సీ ఆ తీసుకుని చూస్తే వాటిలో ఓ పిల్లాడు గాలిలో తేలే చార్ మీద ఉన్నట్టు ఇంకో అబ్బాయి బలూన్ బ్లాస్ట్ చేసినట్టు అండ్ ఆఖరికా మిస్సీ క్లాస్ ముందు డ్రా చేసి ఉంటుంది అది చూసి నువ్వు నన్ను కూడా డ్రా చేసావా ఎందుకని మిస్సీ అడిగినప్పుడు వీల్స్ ఎక్కువగా ఆలోచించుకో ఓజో డ్రా చేసిన వాటికి మీనింగ్ ఏమి ఉండదని అంటాడు అప్పుడు పాటలు పాడుతూ అక్కడికి ఇంకో అమ్మాయి వస్తుంది తన పేరు ఆ పిల్ల తాను తన పాటలతో వస్తువులని మూవ్ చేయగలదు ఇప్పుడు కూడా అకపెల్లా సాంగ్స్ పాడుతూ తన శక్తులతో లిఫ్ట్ చేసిన కొన్ని చార్స్ పై ఓ అబ్బాయి వెళ్లి నిల్చుంటాడు ఇతను నచ్చినట్టు తన ఫేస్ ని మార్చుకోగలడు అందుకే తన పేరు ఫేస్ మేకర్ ఇలా ఈ సినిమాలో క్యారెక్టర్స్ వాళ్ళ వాళ్ళ పేరుని పట్టి సూపర్ పవర్ ఏంటో కాన్వర్సేషన్ ఎలా ఉంటుందంటే నూడిల్స్ ఫేస్ మేకర్ దగ్గర నువ్వు నాలాని కళ్ళని ఇలా ముక్కు దగ్గరికి తీసుకురాగలవా అని ఛాలెంజ్ చేస్తాడు దానికి ఫేస్ మేకర్ ఇదంతా ఈజీ పీజీ అంటూ తన కళ్ళని ఓ పెద్ద కన్నుగా మారుస్తూ తన ఫేస్ కూడా నూడిల్స్ మొహంలా మార్చి నువ్వు చూడ్డానికి ఇలా అలాగే ఉన్నావు కదా అని అతన్ని ఆట పట్టిస్తాడు నూడిల్స్ కి కోపం వచ్చి పక్కనే ఉన్న డెస్క్ ని ఇరుక్కొట్టినప్పుడు టైం ని రీవైన్ చేసే సూపర్ పవర్ ఉన్న ఒక అబ్బాయి వచ్చి వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ని కొన్ని సెకండ్స్ ముందుకు రీవైన్ చేసి సరిగ్గా అతని డెస్క్ ఇరిగే టైం కి దానికి బదులుగా ఒక బౌన్సింగ్ బాల్ తీసుకొచ్చి పెడతాడు రీవైన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ అనే అమ్మాయి తను టైం ని ఫార్వర్డ్ చేయగలదు వీళ్ళిద్దరు ట్విన్స్ కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు సిబ్లింగ్స్ కదా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు సో ఆ తర్వాత వీళ్ళ అందరూ కలిసి మనకి వైల్డ్ కార్డ్ అనే ఇంకో క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు మా అందరి కన్నా వైల్డ్ కార్డే చాలా పవర్ఫుల్ అతని దగ్గర ఒకటి కాదు ఎన్నో సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్తారు దానికి తగినట్టు వైల్డ్ కార్డ్ కూడా తన పవర్స్ చూపించడం కోసం ఒక బుక్ ని టెలిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఫైర్ అయిపోతుంది యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ప్రాబ్లం ఏంటంటే అతను తన పవర్స్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆ సమయంలో ఆ నిప్పు ఆర్పడం కోసం అక్కడికి క్యూట్ అయిన ఓ చిన్న వాటర్ ఫైర్ ఇంజిన్ గాలిలో తెలియదు వస్తుంది దాన్ని చేసిన ఈ చిన్నపిల్ల పేరు గపి తను షార్క్ బాయ్ ఇంకా లావాగల్ కూతురు కాబట్టి కంట్రోల్ చేయడంతో పాటు తన దగ్గర షార్క్ పవర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ అండ్ ఆఖరి పిల్లాడి పేరు స్లోమో వాళ్ళ నాన్న స్పీడ్ ఏమో అల్ట్రా ఫాస్ట్ కానీ ఇతనేమో సూపర్ స్లో ఏం చేసినా స్లో మోషన్ గానీ చేస్తాడు సరే మా సూపర్ పవర్స్ అన్ని చెప్పేసాం ఇప్పుడు నీ పవర్ ఏంటో చెప్పు మిస్ అని వాళ్ళ హీరోయిన్ ని అడిగినప్పుడు తను నాకు సూపర్ పవర్స్ ఏం లేవని నిజం చెప్తుంది ఈ లోగా వీల్ హీరోటర్ సిస్టమ్ హ్యాక్ చేసి మిస్సి మార్కస్ కూతురని తెలుసుకుంటాడు ఈసారి ఏలియన్స్ ఎదిరించడానికి సూపర్ హీరోస్ అందరినీ మార్కస్ లీడ్ చేయబోతున్నాడని అతను చెప్పడం విన్న షాక్ అయిపోతుంది ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వీళ్ళు టీవీ ఆన్ చేసి ఆ ఫైట్ ని లైవ్ చూస్తారు అప్పటికి ఏలియన్ ఎనిమిస్ తో ఫైట్ చేయడానికి సూపర్ హీరోస్ అందరూ యునైట్ అయిపోయి ఉంటారు స్టార్టింగ్ లో మనం చూసిన ఆ మిరాకల్ గాయ్ కూడా తన గాయాల నుంచి రికవర్ అయ్యాడు కాబట్టి అతను కూడా ఈ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అక్కడ మార్కస్ కూడా వాళ్ళందరితో పాటు ఉండడం చూసిన మిస్సి మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేసేసారా నాన్న అని అంటుంది టైం అవ్వగానే ఒక్కసారిగా ఏలియన్ స్పేస్షిప్స్ అన్ని వీళ్ళపై దాడి చేసినప్పుడు వీళ్ళ దాన్ని ఎదుర్కోలేకపోతారు ఎంతో బలమైన మిరాకల్ గా స్ట్రెంత్ కూడా వాళ్ళ ముందు పనికిరాదు అది సరిపోదన్నట్టు ఈ సూపర్ హీరోస్ మధ్య కోఆర్డినేషన్ అస్సలు ఉండకపోవడంతో చాలా ఈజీగా ఏలియన్స్ కి దొరికిపోతుంటారు అకపిల్ల తల్లి పాటలు పాడుతూ తన టెలికనసిస్ తో కొంతమంది ఏలియన్స్ ని చంపే లోపే ఆ ఒక బెటాలియనే వచ్చి తనని పట్టుకుంటాయి షార్క్ బాయ్ ఇంకా లావగాలు అయితే ఏలియన్స్ కన్నా బిల్డింగ్స్ నే ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంటారు ఇలా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఈ ఫైట్ మొదలైన కొంచెం సేపుకి సూపర్ హీరోస్ అందరూ ఏలియన్స్ కి దొరికిపోతారు ఇప్పుడు ఆఖరికా మిగిలినది మిస్సీ తండ్రి మార్కస్ మాత్రమే మాస్కా ఎంట్రీ ఇచ్చిన అతను ఆ ఏలియన్స్ మొత్తాన్ని ఎదిరించడానికి ఒంటరిగా బయలుదేరతాడు టీవీలో వాళ్ళ నాన్నని చూస్తున్న మిస్సీ కంగారు పడుతుంది అప్పుడు మార్కస్ అతని చేతిలో ఉన్న వాచ్ తో మిస్సీ బ్రేస్లెట్ ని కాంటాక్ట్ అయి నీకిచ్చిన మాట దాటుతున్నాను మిస్సీ ఐఎమ్ సారీ కానీ ఒక లీడర్ గా నా టీం ని నేనే కాపాడుకోవాలని తన వెపన్స్ బయటకు తీస్తాడు ఆ ఏలియన్స్ అన్ని అతన్ని సరౌండ్ చూసిన మిస్సీ వద్దున అక్కడ నుంచి వచ్చేయండి అని బతిమల్తుంది ఆయన వినిపించుకోకుండా పరిగెడత వెళ్లిన మార్కర్స్ పట్టుకుమని పట్టుకుని తీసుకువెళ్ళిపోతాయి దాని వల్ల మిస్సీతో పాటు అక్కడ ఉన్న పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ ని తలుచుకుని ఏడుస్తారు నెక్స్ట్ సెకండ్ వీళ్ళ కంట్రీ ప్రెసిడెంట్ స్క్రీన్ లో కనిపించి ఇప్పుడే మనకి ఏలియన్స్ ఒక మెసేజ్ పంపించారు ఇంకో మూడు గంటల్లో వాళ్ళ మన భూమిని మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకోబోతున్నారంట ఈ పాటికే మీ అందరికీ తెలుసుంటుంది లాస్ట్ ఫైట్ లో మన సూపర్ హీరోస్ అందరినీ వాళ్ళు ఆల్రెడీ కిడ్నాప్ చేసేసారు ఈ త్రీ హార్స్ కడువు పూర్తయ్యే ఎవరోగా మనల్ని వలకి లొంగిపోమంటున్నారు ఈ భూమిని కాపాడడానికి మేం మా వల్లైన ప్రయత్నం మొత్తం చేస్తాం అయినా ఇకపై మనల్ని ఆ దేవుడే కాపాడాలని చెప్తాడు అది విన్నా ఆ పిల్లలు నెక్స్ట్ ఏం చేయాలో తెలియక వాళ్ళ పేరెంట్స్ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలనుకుంటారు అప్పుడు ముస్సి తన కొత్త ఫ్రెండ్స్ ని చూసి మనకొక బ్యాడ్ న్యూస్ ఇంకొంచెం సేపట్లో ఆ ఏలియన్స్ మనల్ని అటాక్ చేస్తాయి మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది ఓ మై గాడ్ అలాగా అసలు విషయం నీకెలా తెలిసిందని వాల్ కట్ సర్కాస్టిక్ గా అడిగినప్పుడు మిస్సి ఓజో ఐప్యాడ్ తీసుకుని తన డ్రా డ్రాయింగ్స్ కి మీనింగ్ ఉండదని చెప్పారు కదా కానీ నిజానికి ఓజో ఫ్యూచర్ ని ప్రొడిక్ట్ చేయగలదు ఫేస్ మేకర్ ఎగిరే చార్స్ పై నిల్చోడం నూడిల్స్ బౌన్సింగ్ బాల్ ని బ్లాస్ట్ చేయడం అంతెందుకు నేను మీ ముందు నిల్చునున్న ఈ సీన్ కూడా తన ఎక్సాక్ట్ గా ముందే డ్రా చేస్తుంది ఈ లిస్ట్ లో ఆఖరిగా ఉన్న ఫోటో ఇదే ఆ వెంటిలేషన్ ప్యానెల్ ద్వారా లోపలికొచ్చి ఏలియన్స్ మనల్ని అటాక్ చేయబోతున్నారు అంతకు ముందే మనం ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకోవాలని చెప్తుంది అది విన్నాక అందరూ మెసేజ్ చెప్పింది నిజమని నమ్మడం మొదలు పెడతారు ఆయన వైల్డ్ కార్డ్ కి మాత్రం అది అస్సలు నచ్చదు ఎందుకు అంటే అతనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా పవర్ఫుల్ కనుక ఈ పిల్లలకి తనే లీడర్ గా ఉండాలని అతను అనుకుంటున్నాడు బట్ మిస్సీ చెప్పిందిలో కూడా ఒక పాయింట్ ఉంది కాబట్టి తను చెప్పిన ప్లాన్ ప్రకారం ముందు ఈ లాకర్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఫేస్ మేకర్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ నిక చేస్తాడు వీలెలా డోర్ ఓపెన్ చేశారా అని ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చినప్పుడు మిస్సీ ఇటు చూడండి ఇంకొద్ది సేపట్లో మమ్మల్ని ఏలియన్స్ అటాక్ చేయబోతున్నాయి సో ఇక్కడ నుంచి బయటకు వెళ్లడానికి మాకు మీ యాక్సెస్ కార్డ్ ఇవ్వండి అని అడుగుతుంది అది విన్నా సెక్యూరిటీ గార్డ్ ఏదో పెద్ద జోక్ విన్నట్టు అవి బిల్డింగ్ కూడా అనవసరంగా కంగారు పడకండి ఆయన మీరు అడిగిన వెంటనే ఇవ్వడానికి చాక్లెట్ అని అంటాడు మీ వాళ్ళకి ఎక్కువగా ఇంజరీస్ అవ్వకుండా ఈ చిన్న ప్యాకెట్ వాళ్ళతో ఫుట్బాల్ ఆడే ఈ క్యాప్ లో నూడిల్స్ వాళ్ళందరి యాక్సెస్ కార్డ్స్ ని తీసుకుంటాడు వీళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారన్న సమయానికి ఒక అతను ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసి ఆ రూమ్ డోర్స్ ఏవి ఓపెన్ అవ్వనట్టు చేసేస్తాడు ఈ లోగా ఏలియన్స్ కూడా లోపలికి వచ్చేయడంతో ఛాన్స్ దొరికిందని వరల్డ్ కార్డ్ నేను ముందే చెప్పాను కదా తన ప్లాన్ వర్కౌట్ అవ్వదని ఇప్పటికైనా నా మాట వినండని అంటున్నప్పుడు ఆ ఏలియన్ వైల్డ్ కార్డ్ ని పట్టుకుని తీసుకు వెంటనే రీవైన్ తన పవర్స్ తో ఏలిటీ ని రివైండ్ చేస్తాడు దాంతో కరెక్ట్ గా ఈ సారి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసేలా వెళ్ళగానే వీల్స్ అతన్ని ఆపిస్తాడు సో ఈ సారి ఆ ఏలియన్ రావడానికి ముందే వీళ్ళంతా ఎస్కేప్ అవుతారు తరువాత నూడిల్స్ అతని బాడీ స్ట్రెచ్ చేసుకుని హైట్ అయి సెక్యూరిటీ గార్డ్ లా పిల్లలందరినీ వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నట్టు నటిస్తూ వీళ్ళు హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్ళడం ప్రయత్నిస్తుంటారు బట్ ఆ కంగారులో మిస్సీ స్ట్రైట్ గా వెళ్లి మిస్ గ్రాండా ఈ పిల్లల్ని చూసిన గ్రాండా షాక్ తప్పించుకోకుండా సెక్యూరిటీ మొత్తాన్ని అలర్ట్ చేయడం వల్ల వెంటనే చాలా మంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి చేస్తారు అప్పుడు మీద ఒక దారుందని వైల్డ్ కార్డ్ చెప్పడంతో మిస్సీకి ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం అక్కపల్లా సింగింగ్ పవర్స్ తో సెక్యూరిటీ కార్డ్స్ ని స్టెప్స్ లా యూస్ చేస్తూ వాళ్ళ బైక్ ఎక్కి సేఫ్ గా బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత బయట దొంగలించిన ఆక్సెస్ కార్డ్స్ ని వాడి దాన్ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి బలి చెప్తారు అంత త్వరగా రిలాక్స్ అవ్వకండి గాయస్ ఈ ట్రైన్ హెడ్ క్వార్టర్స్ వరకు మాత్రమే వెళ్తుంది అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఒక్క మార్గం మాత్రమే ఉంది అక్క పిల్ల నీ పవర్ తో ఈ ట్రైన్ ని ఎగిరించగలవా అని అడుగుతాడు వెంటనే అక్క పిల్ల అంతేనా అది చాలా ఈజీ అని ఆ ట్రైన్ ని లిఫ్ట్ చేస్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే తన ఆ ట్రైన్ ని ఒక్క డైరెక్షన్ లో మాత్రమే తీసుకువెళ్లగలుగుతుంది దాని వల్ల వీళ్ళు బిల్డింగ్ ని గుద్దుకునేలా వెళ్తారు కనుక నూడిల్స్ ఆలోచించకుండా కింద తూకి పక్కనే ఉన్న ఓ పెద్ద లైట్ పోస్ట్ ని పట్టుకుని ఆ ట్రైన్ యాంగిల్ మార్చేసి వదులుతాడు అక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఈ ఫేస్ మేకర్ ఊరుకోకుండా తన ఎలా అయినా వాళ్ళందరినీ పట్టుకోవాలని డిసైడ్ అవుతుంది అంతే కొంచెం దూరం వెళ్లాక వీళ్ళంతా తప్పించుకున్నారని సంతోషపడే లోపే సడన్ గా అక్క పిల్ల తన పాటలాపి ఎవరి దగ్గర ఉందా నాకు గొంతుకు పట్టేసినట్టుందని అంటుంది మా పక్క ట్రైన్ ఎలా ఎగురుతుంది ఒక్కసారిగా మీద నుంచి ఎవరితో గార్డెన్ పై వచ్చి క్రాష్ అవుతుంది దాంతో ఆ ఇంటి ముసలమ్మ కోపంగా బయటి వచ్చి ఏవో ట్రైన్స్ ఎప్పుడు ఆకాశంలోనే ఎగురుతాయి అన్నట్టు ఎవట్రా అది నా గార్డెన్ ని నాశనం చేసింది ట్రైన్ ఎలా నడపడమో కూడా తెలియదా అని తిడుతుంది అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకెవరో కాదు మిస్సి నానమ్మ మన హీరోయిన్ తనని చూడగానే హ్యాపీగా నానమ్మ మిస్సీ నని ముందుకు వెళ్తుంది ఏమో కూడా మనవరాల్ని చూడగానే అంతా మర్చిపోయి వీళ్ళంతా ఎవరు నీ కొత్త ఫ్రెండ్స్ అసి వెంటనే అందరినీ లోపలికి తీసుకువెళ్ళు నేను మీకోసం స్నాక్స్ తీసుకొస్తానని వెళ్లిపోతుంది ఆయన ఇక్కడ తనని చూసిన మిగతా పిల్లలందరూ షాక్ అయిపోయి ఉంటారు నూడిల్స్ మెస్సి దగ్గర அனிதாரேனோ நீ நானம்மா தானே சூப்பர்ஹீரோ சந்திரி ட்ரேனர் கதா அணி ఫేస్ మేకర్ అవును ఆమె ఒక లెజెండ్ అని ఎక్సైట్ అవుతాడు అయ్యో పొగిడింది చాలా ఆపంటి పిల్లలు అయినా ఇప్పుడు అద్దా ముఖ్యం ఇంకో టూ హార్స్ లో ఆ భూమిని అటాక్ చేస్తాయి ఈ మార్చి చూపించడం మీ చేతుల్లోనే ఉందని ఆవిడ చెప్తుంది ఇంకో వైపు మిస్ గ్రాండా మెస్సీ చేతిలో ఉన్న బ్రేస్లెట్ ని హ్యాక్ చేసి తన లొకేషన్ ని కనిపెట్టిస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇటు మెస్సీ నానమ్మ అనిత పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ మీరు సూపర్ హీరోస్ పిల్లలు మీ దగ్గర కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి అందరూ కలిసి ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏలియన్స్ ని ఓడించగలరు కాబట్టి మీ ధైర్యాన్ని పెంచు స్కిల్స్ చేసుకోండి కానీ అంతకు ముందు మీ టీంకి కి ఒక లీడర్ చేయాలని చెప్తుంది ఇందులో కొత్తగా ఆలోచించడానికి ఏముంది వైల్డ్ కార్డ్ చెప్తాడు దానికి అనిత ఈ పని మీ కన్నా మిస్సీని బాగా చేయగలదు ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వినండి అని వాళ్ళని కన్విన్స్ చేస్తుంది ఆ తరువాత మెస్సీ నానమ్మ ఈ టీంని ని ట్రైనింగ్ గ్రౌండ్ కి తీసుకువెళ్ళి ఫైట్ చేయడానికి ఇంకా కోఆర్డినేషన్ ఎలా చేయాలో బేసిక్ ట్రైనింగ్ ఇస్తుంది ఈ టూ హార్స్ లో వాళ్ళేం నేర్చుకుంటారో నాకైతే అర్థం కాలే బట్ స్టిల్ ఒక్కొక్కరికి వాళ్ళ శక్తుల్ని ఎలా యూజ్ చేయాలో అటాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో బేసిక్ గా నేర్పిస్తారు ట్రైనింగ్ మధ్యలో ఒక రోప్ ని క్రాస్ చేస్తున్న మిస్సీకి భయం నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీకా లేననుకుంటా వేస్తుందని చెప్పినప్పుడు అనిత తన దగ్గర నా ఫేవరెట్ సూపర్ హీరో ఎవరో తెలుసా మీ అమ్మ తనకి కూడా నీలానే సూపర్ పవర్స్ ఏం లేవు కానీ తను లేకపోయింటే మీ నాన్న ఇంత దూరం వచ్చుండేవాడే కాదు నువ్వు కూడా మీ అమ్మలాని ఈ టీం ని సపోర్ట్ చేస్తూ లీడ్ చేయాలని చెప్తుంది అది విని మోటివేట్ అయిన మిస్సీ ఎలా అయితే రజనీకాంత్ ఒక్క పాటలో ధనవంతుడవుతాడో అదే స్పీడ్ లో తనొక మంచి లీడర్ గా మారి ఏవేవో స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తూ తన టీమ్మేట్స్ ఎంకరేజ్ లోకి వస్తారు అలా ప్రాక్టీస్ మధ్యలో గపి తన పవర్స్ వల్ల ఎక్కువ అగ్రెసివ్ గా మారి ఎవరి మాట వినకుండా సొంత టీం మెంబర్స్ ని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తుంది మెస్సి తనని సక్సెస్ఫుల్ గా ఆపిక్స్డ్ గా ఉంటే మాత్రమే నీ శక్తులు మాకు యూస్ అవుతాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఆపడానికి మెడిటేట్ చేయని అధ్వసిస్తుంది మరోవైపు మనకు ఆ ఏలియన్స్ దగ్గర ఇరుక్కున్న సూపర్ హీరోస్ ని చూపిస్తారు వీళ్ళేదో ఆ ఏలియన్స్ ని ఓడించడానికి సీరియస్ గా డిస్కస్ చేస్తుంటారని చూస్తే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చిన్నపిల్లల్లా దబ్బలాడుతుంటారు అది చూసి మార్కస్ ఈ గొడవేదో మీరు ఆ ఏలియన్స్ తో పడుంటే ఈ పాటికి మనం గెలిచేసుండే వాళ్ళమని వాళ్ళని తిడతాడు అప్పుడు మిరాకల్ కై ఎంతైనా నాకు ఈ ప్లేస్ నచ్చింది ఇక్కడ మనల్ని మానిటర్ చేయడానికి కెమెరాస్ రిపోర్టర్స్ ఎవ్వరూ లేరు నాకు నచ్చినట్టు ఉండొచ్చని సంతోషపడుతున్నప్పుడే రూమ్ లోకి ఏదో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది అయ్యో అని వీళ్ళు మాటలాపేసి కంగారు పడుతూ ఒక పొజిషన్ లో వెళ్ళి నిలబడి అందులో ప్రెసిడెంట్ కనిపించి వీళ్ళ దగ్గర సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏలియన్స్ పెద్దగా నాకు టైం ఇవ్వలేదు బట్ మీ పిల్లలు హెడ్ క్వార్టర్స్ నుంచి పారిపోయారని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు దాంతో వాళ్ళ పిల్లలకి ఏమైందో అని సూపర్ హీరోస్ అందరూ కంగారు పడతారు ఇటు అనిటా ఇంట్లో పిల్లలందరూ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో వీళ్ళని వెతుకుతూ హెలికాప్టర్స్ లో సోల్జర్స్ అక్కడికి వస్తున్నారన్న విషయం తెలుసుకుంటారు దాంతో మిస్సీ నానమ్ మానిటా ఒక సీక్రెట్ టనల్ ద్వారా వీళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తుంది బట్ ట్విస్ట్ ఏంటంటే సోల్జర్స్ కన్నా ముందు ఏలియన్స్ వచ్చి మిస్సీ వాళ్ళు పట్టుకు వెళ్లిపోతారు ఇక్కడ వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ టనల్ చీకటిగా ఉండడంతో మిస్సి ఫ్లాష్ ఆన్ చేయడానికి ఓజో హైపడి అడుగుతుంది వీళ్ళ నడుస్తూ వెళ్తున్నప్పుడు విల్స్ మన పేరెంట్స్ చేయలేని పనిని మనం సాధించగలమా అని అడిగినందుకు ఖచ్చితంగా చేయగలం ఎందుకంటే మనం వాళ్ళలా ఫ్యాన్ మీద ఆండవ్య కళ్ళని కప్పేలా మాస్క్ అని కంఫర్టే లేని కాస్ట్యూమ్స్ వేయమని ఒకరంటే ఇంకొకరు అవును అందులోనూ మనం ముఖ్యంగా వాళ్ళలా సిటీస్ మధ్యలో ఫైట్ చేసి సంబంధమే లేనట్టు బిల్డింగ్స్ నిరగ్గొట్టి పబ్లిక్ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయొద్దని మాట్లాడుకుంటారు ఇలా వీళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు మిస్సి ఓజో ఐపాడ్ లో కొన్ని డ్రాయింగ్స్ చూసి ఓకే ఏం చేయాలో నాకు తెలుసని తన ప్లాన్ ని వైల్డ్ కార్డ్ తో డిస్కస్ చేస్తుంది అది విని అతను ఇది ఫాలో అవ్వండి అంటాడు సో ఇప్పుడు ఓజో ఫస్ట్ డ్రాయింగ్ లో వీళ్ళంతా ఏలియన్ స్పేస్ షిప్ ఎక్కి స్పేస్ లో ఉన్న మదర్ షిప్ కి వెళ్తున్నట్టు ఉంటుంది దానికి తగినట్టు కొంచెం సేపులోనే వీళ్ళకి ఆ ఏరియాలో ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అందులో ఒక ఏలియన్ కూడా ఉంటుంది అది వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి వెంటనే వీళ్ళు స్పీడ్ గా స్పేస్ షిప్ లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ గ్యాంగ్ లో ఎవరో ఒకరు మిస్సింగ్ అని చెప్తాడు అది వేరే ఎవరో కాదు స్లోమో టర్న్ అయి చూస్తే అతను స్పీడ్ గా రావాలని ప్రయత్నిస్తూ స్లోగా పరిగెడుతుంటాడు ఈ లోగా బయటకు వెళ్ళిన ఆ ఏలియన్ వీళ్ళని సెన్స్ చేసి తిరిగొచ్చేస్తుంటుంది దాని టెంటకల్ స్లోమో ని పట్టుకుంటాయన్న ట్యాంక్ నూడిల్స్ అతన్ని క్యాచ్ చేసి షిప్ లోపలికి లాక్కుంటాడు నెక్స్ట్ సెకండ్ వీల్స్ డోర్ క్లోజ్ చేయడంతో జస్ట్ మిస్ లో వీళ్ళ ఏలియన్ అటాక్ నుంచి తప్పించుకుంటారు వీల్స్ సూపర్ పవరే అతని ఇంటెలిజెన్స్ కనుక అతను చాలా ఈజీగా స్పేస్ షిప్ ని ఆపరేట్ చేసి వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని సేఫ్ గా మదర్ షిప్ కి తీసుకొచ్చేస్తాడు ఆ టైంలో వైల్డ్ కార్డ్ మిస్సీ దగ్గర నువ్వెందుకు డిస్కస్ చేసావని అడిగినందుకు నువ్వైతే ఈ ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తావనిపించిందని చెప్తుంది నెక్స్ట్ ఆ షిప్ ని ల్యాండ్ చేసి అందరూ నెమ్మదిగా లోపలికి వెళ్తారు ఆశ్చర్యం ఏంటంటే లక్కీగా చుట్టూ ఏలియన్స్ ఏమి ఉండవు ఇంత పెద్ద స్పేస్ షిప్ లో మన పేరెంట్స్ ని ఎక్కడనే వెతుకుతామని వైల్డ్ కార్డ్ అడిగినప్పుడు వీల్స్ స్క్రామన్ అని ఎలా కనిపెట్టిందో అలానే అని చెప్పి మిస్సీ బ్రేస్లెట్ తీసుకుంటాడు దాన్ని కొంచెం మాడిఫై చేశాక అది చూపించే డైరెక్షన్ లో వెళ్తుండగా కింద ఫ్లోర్ లో నుంచి వీళ్ళకి ఏదో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది దాంతో అందరూ జాగ్రత్త పడతారు కానీ హఠాత్తుగా ఒక ఏలియన్ ఫ్లోర్ బతుల కొట్టుకుని బయటికి రావడంతో అక్కపిల్ల తన హై ఫ్రీక్వెన్సీ వాయిస్ ఉపయోగించే దానిపై దాడి చేసి ఛాన్స్ దొరకగానే ఆ ఏలియన్ కి దొరకకుండా తప్పించుకోవడానికి అందరూ వెళ్లి ఒక డోర్ వెనకల తాగుంటారు ఆ చోట్లో పిరమిడ్ షేప్ లో ఏదో వినోదంగా ఉండడం చూసి ఏమైంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది అక్కడికి వస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ వచ్చిన వాళ్ళలో వీళ్ళ ప్రెసిడెంట్ కూడా ఉంటాడు వాళ్ళ ని బట్టి అతను ఏలియన్స్ కోసం పనిచేస్తున్నాడని అలాగే ఇంకో గంటలో వీళ్ళ పిరమిడ్ లో ఉన్న కొన్ని లక్షల ఏలియన్స్ ఎర్త్ ని ఆక్రమించుకోబోతున్నారని తెలుసుకుంటారు ఎలా అయినా వాళ్ళని త్వరగా ఆపాలని ఈ పిల్లలు తిరిగి చూస్తే అక్కడికి మిస్ గ్రాండా వస్తుంది ఆపాలనిప్రైజింగ్లీ తానిక్కడేం చేస్తుందని వీళ్ళు కన్ఫ్యూజ్ అయినప్పుడు వీల్స్ మిస్సీ దగ్గర గ్రాండా నుంచి ఏలియన్ సైన్స్ వస్తున్నాయని చెప్తాడు ఇక్కడే ఇంకో ఆశ్చర్యం నిజమేంటంటే ఆ ప్రెసిడెంట్ తో సహా వీళ్ళందరూ ఏలియన్స్ వాళ్ళ టెంటికల్స్ బయటకు తీసి మిస్సీ ఇంకా తన ఫ్రెండ్స్ ని పట్టుకుని వీళ్ళ బంధించారో వీళ్ళని కూడా అలానే ఒక రూమ్ లో లాక్ చేస్తారు ఇటు పక్క సూపర్ హీరోస్ ఉన్న లో మిరాకల్ గైకి కలిగి ఇంకిక్కడ ఉండడం నా వల్ల కాదు ఈ డోర్ ఎరగొట్టుకుని వెళ్లి ఆ ఏలియన్స్ అంత చూస్తానని కష్టపడతాడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది మిరాకల్ గాయ్ ఊరుకోకుండా ఏదో సాధించినట్టు నన్ను చూసి నేర్చుకోండి జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి ముందు మీరు కష్టపడాలని ఏదో అవార్డ్ ఫంక్షన్ లో ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు బట్ అసలు విషయం ఏంటంటే ఆ ఏలియన్స్ వేరే ఎవరినో తీసుకొచ్చి లాక్ చే చేయడానికి తలుపు తెరిచారు లోపలికొచ్చిన ఆ వ్యక్తి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీళ్ళందరినీ అటాక్ చేసి బాగా చిత్తకు అండ్ ఫైనలీ ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మార్కస్ అమ్మ అనిట తను వాళ్ళని చూసి ఒక్క సంవత్సరం మాత్రమే మీరు నా ట్రైనింగ్ ని అటెండ్ చేయలేదు ఈ లోగా మీ రేంజ్ ఎంత దిగజారిపోయిందో చూడండి నువ్వు బ్లాక్ చేయాల్సిన చోట్ల అటాక్ చేస్తున్నావు నువ్వు ఏదో కిండర్ గార్డెన్ రన్నింగ్ కాంపిటీషన్ లో పరిగెడుతున్నట్టు ఆపోనెంట్ ని కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రేట్ గా పరిగెడుతున్నావు ఇలా అయితే మీరు ఎలా గెలుస్తారు మీ కన్నా మీ పిల్లలే ఎంతో నయం లేదు నిజానికి మీ కన్నా వాళ్ళే ఎంతో బెస్ట్ అని సూపర్ హీరోస్ అందరినీ బాగా తిడుతుంది ఇంకో పక్క మిస్సీ వాళ్ళు గ్రాండా సూపర్ పవర్ తెలివని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది మన ప్రెసిడెంట్ పేరు నీలానామి దాన్ని చదివితే ఏలియన్ ఇన్ని రోజులుగా ఇది కూడా కనిపెట్టలేకపోయామని అంటాడు మిస్సీ ఊరుకోకుండా అంతే ఇక మనం ఏం చేయలేం జీవితాంతం మన పేరెంట్స్ కి దూరంగా ఇక్కడే పందించబడి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటామని చెప్తూ వైల్డ్ కార్డ్ కి సిగ్నల్ ఇస్తుంది అది చూసి తన ప్లాన్ అర్థం చేసుకున్న అతను కూడా అవును ఏం చేయలేమని మిస్సీతో పాటు నటిస్తాడు వీళ్ళ మాటలు విని టీమ్ లో మిగతా వాళ్ళందరూ భయపడి ఏడవడం మొదలు పెడతారు త్వరగా మిస్సీ వాళ్ళందరి కన్నీర్ని పట్టుకుని గప్పి దగ్గర ఈ నీళ్లతో డోర్ ని ఓపెన్ చేయడానికి కీ రెడీ చేయమంటుంది అప్పుడే మిగతా వాళ్ళు తనకు కావాలని వాళ్ళందరినీ ఏడిపించిందని తెలుసుకుంటారు గప్పి కూడా గ్రాండా చేతిలో చూసిన అదే తాళంలో దాన్ని మార్చడంతో సక్సెస్ఫుల్లీ వీళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు ఇంకో పక్క సూపర్ హీరోస్ రూమ్ లో టెక్నో అక్కడున్న మానిటర్ ని రిపేర్ చేసి బయట ఏం జరుగుతుందో చూపిస్తాడు మానిటర్ ఆన్ అవ్వగానే వాళ్ళ పిల్లల్ని స్క్రీన్ లో చూసి వీళ్ళెక్కడేం చేస్తున్నారని అందరూ షాక్ అయిపోతారు మెస్సీ ముందు ఆ పిరమిడ్ లో ఆపాలనుకుంటుంది కానీ వైల్డ్ కార్డ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే దాన్ని చూసుకుంటారంటాడు దీంతో వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తారు ఆఖరికి సరే అయితే మీరేమైనా చేసుకోండి నేను ఫేస్ మేకర్ వెళ్లి మన పేరెంట్స్ ని కాపాడుతామని కోపంలో వైల్డ్ కార్డ్ టీమ్ ని రెండుగా విడగొట్టేస్తాడు యాక్చువల్లీ ఫేస్ మేకర్ కి కూడా ఇతనితో రావడం ఇష్టం ఉండదు కానీ వైల్డ్ కార్డ్ అతన్ని బలవంతంగా తీసుకొచ్చేసాడు సరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో నీకు తెలుసా వెళ్ళినందుకు నన్నే ప్రశ్నిస్తావా నచ్చితే నాతో రా లేకపోతే నీ దారి చూసుకుని వెళ్లిపో ఫీస్ మేకర్ అని అతన్ని తిడతాడు ఇదంతా మానిటర్ చేస్తున్న గ్రాండా తన మనుషుల దగ్గర వైల్డ్ కార్డ్ కి అతని పవర్స్ మీద కంట్రోల్ లేదు అతను బయటుంటే మనకి సమస్య కాబట్టి వెళ్ళి అతన్ని పట్టుకోండి అంటుంది మెస్సి ఇంకా తన ఫ్రెండ్స్ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏలియన్ సోల్జర్స్ వాళ్ళని చుట్టుముడతారు ముందే ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అక్క పిల్ల భయపడకుండా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది తనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఏలియన్స్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళందరినీ గమనించిన మెస్సి ఏమైందో అని చూస్తే తాను ఒక మూలలో వెళ్లి కూర్చుని మెడిటేట్ చేస్తుంటుంది అది చూసి మిస్ అయ్యో ఇలాంటి సమయంలో నువ్వు మెడిటేట్ చేయకూడదు గప్పి త్వరగా వాళ్ళ అంతు కళ్ళు పెట్టుకుని స్టైల్ గా వెళ్లి వీల్ చైర్ ని వెపన్ లో యూజ్ చేసి తన టీమ్ కి హెల్ప్ చేస్తాడు దాంతో ఇలా చేతులతో ఫైట్ చేస్తే కుదరతని ఏలియన్స్ వాళ్ళ టెంటికల్స్ ని బయటకు తీసి ఈ గ్యాంగ్ మొత్తాన్ని చైన్స్ తో కట్టిపడిస్తారు మరోవైపు వైల్డ్ కార్డ్ ఏ రూమ్ లో ఏముందో తెలియక తన పవర్స్ తో డోర్స్ ప్రయత్నిస్తాడు కుదరకపోయేసరికి అట్లీస్ట్ రూమ్ లోపలికి టెలిపోర్ట్ అయినా అవుదామని ట్రై చేస్తూ ఏం వర్క్ గోడలకి కుదుకుని పడిపోతుంటాడు ఆ సమయంలో గ్రాండ్ అతన్ని పట్టుకుంటుంది ఇక్కడ ఫైట్ లో రీవెన్ తన పవర్స్ ని చేయలేకపోయినప్పుడు అతని సిస్టర్ ఫాస్ట్ ఫార్వర్డ్ తన పవర్స్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది దాంతో వీళ్ళ చైన్స్ నుంచి రిలీజ్ అయ్యి ఆ ఏలియన్స్ ని వాటితో లాక్ చేసిస్తారు ఇదంతా చూసి వాళ్ళ పేరెంట్స్ తమ పిల్లల టీం వర్క్ చూసి మెచ్చుకుంటారు అక్కడ నుంచి వీళ్ళందరూ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తారు అందులో నుంచి ఒక ఫోర్స్ ఫీల్ క్రియేట్ అవుతుంది ఇది ఎవరు చేసారా అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఓజో నేనే చేశానని చెప్తుంది ఓ ఎందుకు చేసా హే ను ఆశ్చర్యపోతారు మాట్లాడగలను కానీ మీతో మాట్లాడాలనిపించలేదు అది విన్న మిస్సీ నువ్వు అనుకుంటుంది నిజం కాదు మీ ఒకే టీమని అని అంటుంది అలాగా అయితే వైల్డ్ కార్డ్ ఎక్కడా అని ఓజో అడిగినందుకు మిస్సీ నవ్వుతూ వైల్డ్ కార్డ్ నువ్వు కంట్రోల్ రూమ్ లోనే ఉన్నావు కదా అని అడుగుతుంది అవును మనం ప్లాన్ చేసినట్టే నేను కంట్రోల్ రూమ్ లో ఉన్నా మిస్సీ అని అతను స్పీకర్ లో చెప్తాడు విన్న గ్రాండా అవేవి పట్టించుకోకండి వైల్డ్ కార్డ్ నా ముందే ఉన్నాడని దగ్గరికి వెళ్ళాకే తెలుస్తుంది వీళ్ళ పట్టుకొచ్చిన ఆ వ్యక్తి వైల్డ్ కార్డ్ కాదు ఫేస్ మేకర్ అని వైల్డ్ కార్డ్ ఓజో దగ్గర షాక్ అయ్యావా మిస్సీ నాకు ముందే చెప్పేసిందని అంటాడు అది విని టీమ్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఓజో ఏలియన్స్ పై అని షాక్ అయినప్పుడు తను అవునని తన టెంటికల్స్ బయటకు తీసి ఇంతకీ ఎలా కనిపెట్టారని అడుగుతుంది యాక్చువల్లీ టనల్ లో మిస్సి ఓజో ఐప్యాడ్ తీసుకున్నప్పుడు తన డ్రాయింగ్స్ చూసింది వాటిలో తను ఒక ఏలియన్ అనే విషయం గమనించి హీరో దాన్ని వైల్డ్ కార్డ్ కి చెప్పింది అందుకే వీళ్ళిద్దరూ డిస్కస్ చేసి టీం రెండుగా విడిపోయినట్టు నటించారు ఆ తరువాత ప్లాన్ ప్రకారం ఫేస్ మేకర్ తో గ్రాండా కంట్రోల్ రూమ్ ని చేరుకున్నాడు వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు ఫేస్ మేకర్ అక్కడ నుంచి ఎస్కే మిగతా వాళ్ళతో కలిసిపోతాడు ఇటు కంట్రోల్ రూమ్ లో ఉన్న వైల్డ్ కార్డ్ ఆ పెరమిక్ ఫోర్స్ ఫీల్ ని ఆఫ్ చేసేస్తాడు దాంతో టెన్షన్ అయిన ఓజో ఐప్యాడ్ లో కొన్ని భయంకరమైన మాన్స్టర్స్ ని డ్రా చేసి వాటికి ప్రాణం పోసి వీళ్ళ మీదకి పంపుతుంది మరోవైపు గ్రాండా తన మనుషులతో వైల్డ్ కార్డ్ ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అతను తనని చూసి మిస్ నేనెందుకు మిస్సీని లీడర్కో ఒప్పుకున్నానో తెలుసా ఎందుకంటే తను నాకు నా పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించిందని చెప్పి ఒక పెద్ద బాల్ లా మారి గాల్లో లైటింగ్ పవర్స్ చేస్తాడు ఇలా తన పవర్స్ మీద ఫుల్ కంట్రోల్ చూపిస్తాడు ఓ అండ్ ఆఖరిగా నా ఫేవరెట్ ట్రిక్ ఏంటో తెలుసు అని స్క్రాండా రీవైన్ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ కలిసి వాళ్ళ పవర్స్ స్లో మోని సూపర్ స్పీడ్ గా మార్చి అతని ఫైట్ కి హెల్ప్ చేస్తుంటారు క్రియేట్ చేసి ఆ మాన్స్టర్స్ అటాక్ చేయడంతో అవి గోడకు వెళ్లి కుచ్చుకుంటాయి ఆ తర్వాత పిరమిడ్ ఒక ఆఖరి మాన్స్టర్ ని కూడా ఎదిరించింది అయినా ఓజో మరికొన్ని ని క్రియేట్ చేయడంతో నూడిల్స్ లోయపై తాడులా అతని చేతుల్ని స్ట్రెచ్ చేయమని చెప్పి ఎవరినైనా మధ్యకి వెళ్లి నిల్చుని ఆ మాన్స్టర్స్ ని ట్రాప్ చేయమంటుంది బట్ వాళ్ళ నానమ్మ చెప్పింది గుర్తుకొచ్చి ఆగండి ఈసారి నేనే వెళ్తాను నేను ఇది ఖచ్చితంగా చేయగలనని తనని తాను మోటివేట్ చేసుకుని రోక్ పైన నడుస్తుంది మిస్సీ ని చూడగానే ఆ మాన్స్టర్స్ ఒక్కసారిగా తనని అటాక్ చేయడానికి నూడిల్స్ ప్లాన్ ప్రకారం అవన్నీ కింద పడిపోయేలా చేసి కరెక్ట్ టైం కి ని మాత్రం పట్టుకుంటాడు ఇంతసేపు జరిగిన ఇదంతా వాళ్ళ పేరెంట్స్ చూస్తూ సంతోషపడతారు వీల్స్ ఆ లోంచ్ ని ఆపడానికి ఒక మదర్ బోర్డ్ ని ప్రోగ్రామ్ చేసి పిరమిడ్ లో ఇన్స్టాల్ చేయమని నూడిల్స్ కి చెప్తాడు కానీ ఈ లోగా ఓజో దాన్ని ఆ లోయలో తోసిస్తుంది నూడిల్స్ కి కూడా అది అందకపోవడం వల్ల నెక్స్ట్ టైం చేద్దామని వీళ్ళందరూ ఆలోచిస్తున్నప్పుడు స్లోమో నేను దాన్ని తీసుకొస్తానని లోయలోకి చంఛేసి ఇస్తాడు లక్ష్ స్లో మోషన్ లో పడ్డం వల్ల అతనికి ఏం కాదు నెక్స్ట్ సెకండ్ సెకండ్ వచ్చిన వైల్డ్ కార్డ్ టైం ఫ్రీస్ చేసి టెలిపోర్ట్ అయి స్లో మోని తీసుకొస్తాడు ఇలా వీళ్ళ కౌంట్ డౌన్ వన్ సెకండ్ ఉన్నప్పుడు జస్ట్ లో ఆ మదర్ ని మార్చిస్తారు సాధించేసామని వీళ్ళంతా సంతోషపడుతున్నప్పుడు సడన్ గా చోటంతా షేక్ అయి ఆ పిరమిడ్ ఓపెన్ అవుతుంది అంతే లేట్ అయిపోయాం అందులో నుంచి ఏలియన్స్ వస్తాయని వీళ్ళందరూ భయపడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళ పేరెంట్స్ వస్తారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయినప్పుడు వెనక నుంచి గ్రాండ్ యాంక్ ప్రెసిడెంట్ కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ మీరు సూపర్ హీరో అయ్యేందుకు క్వాలిఫై అయ్యారని అంటారు ఇదంతా మేము మీకు పెట్టిన ఒక పరీక్ష మాత్రమే కొత్త జనరేషన్ ఎప్పుడు వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ కన్నా స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే మీతో పాటు మీ ప్రపంచం బాగుంటుంది ఒక టీం ఎంత పవర్ఫుల్ అయినా మెంబర్స్ ఫ్యూచర్ ఈ చిన్న పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ టాలెంట్ కి అంతే ఉండదు అందుకే మా ప్లానెట్ లో ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నిట్లోనూ చిన్న పిల్లలే ఉంటారు ఓజోని మా సుప్రీం కమాండర్ అని చెప్తారు అప్పుడు ఓజో మిస్సింగ్ గా తన ఫ్రెండ్స్ ని చూసి ఈ యూనివర్స్ మనం ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటాం మీకు దొరికిన ఈ సూపర్ పవర్స్ తో మీ భూమిని మాత్రం కాకుండా ఈ యూనివర్స్ కి ఎలాంటి ఆపద ఒక టీమో అలాగే ఈ ఉన్న ప్లానెట్స్ కూడా ఒక కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి అలాగే మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మేము కూడా మీకు హెల్ప్ చేస్తామని చెప్తుంది దానికి వీళ్ళందరూ ఒప్పుకోవడంతో ఆ ఏలియన్స్ అక్కడ నుంచి వెళ్లిపోతారు ఆ తరువాత పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని హక్ చేసుకుంటారు మెస్సీ మార్కర్స్ దగ్గర మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేశారు కదా సరే అయితే ఇకపై మీరు ఏ సూపర్ హీరో మిషన్ కి వెళ్ళినా నన్ను కూడా తీసుకువెళ్లాలని చెప్తుంది మార్కస్ కూడా తనకి నవ్వుతో ఒప్పుకుంటాడు కట్ చేస్తే మిస్సింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని అఫీషియల్ సూపర్ హీరోస్ గా మారినట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి